తీర్చడానికి, ఆకలి దప్పులు తీర్చడానికి, మన అవసరాలు తీర్చడానికి, ఏ అవసరమైనా సరే గాడ్ విల్ కమాండ్ అదర్ సైడ్ పీపుల్. తెలుసా మీకు? నిశ్చయంగా దేవుడు చేస్తాడు, నిశ్చయంగా దేవుడు చేస్తాడు. నేను మింట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నన్ను హైదరాబాద్లో మింట్ సమ్మెల్ అంటారు. మింట్ అంటే మా ఇంటి పేరు కాదు, మింట్ అని టంకశాల కాయిన్స్ తయారయ్యే కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు, హుషాపట్నం నుంచి హైదరాబాద్ వచ్చినాను. ఒక పోస్ట్ ఉంది, ఆరుగురిని పిలిచారు. 1:6 అంటే ఉద్యోగ ఈ యొక్క గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక పోస్ట్కి ఆరుగురిని పిలవాలి. ఆరుగురిని పిలిచారు. నేను హుషాపట్నం ఎందుకు వచ్చినానంటే రానుపోని ఛార్జీలు ఇస్తామని దాంట్లో రాసి ఉంది, హైదరాబాద్ చూద్దామని వచ్చాను. వచ్చాను, మింట్ కాంపౌండ్ ఉంది, సెక్రటరేట్ వెనకాల ఉదయం 10 గంటలకే వెళ్ళాను. వెళితే ఎవరు రాలేదు ఇంటర్వ్యూకి. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. ఆ జనరల్ మేనేజర్ చూస్తున్నాడు, ఎవరు రాలే, ఒక్కడు కూడా రాలేదు, నేను ఒక్కడనే వెళ్ళా. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమైందోలే. ఇప్పుడు రూల్ ప్రకారం మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టాలా, పోస్ట్ పోన్ చేసి మళ్ళీ పెట్టాలి. కానీ ఆ దినాల్లో 1983లో సంగతి ఇది, ఇండియాలో కంట్రీలో కాయిన్ షార్టేజ్ ఉంది, నాణ్యాల కొరత ఉంది, మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పేసి ఒక్కడిని వెళ్ళాను. కనుక నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఏం చెప్పాను నాకు తెలియదు, కానీ నన్ను సెలెక్ట్ చేశారు. నేనేమన్నానంటే, మిగతా 5 రావద్దని దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడు, నాతో పాటు మరొకడు వచ్చి ఉంటే నాకు వచ్చి ఉండేది కాదేమో. అంత జ్ఞానం లేని వేరు వాడను, నిజంగా నేను చెప్తున్నా. దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళకి బస్సు దొరకలేదో, లేకపోతే ట్రైన్ దొరకలేదో, లేకపోతే ఇంటర్వ్యూ కార్డు దొరకలేదో, ఇంటర్వ్యూ కాల్ అందలేదో, ఏమైంది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడిని వెళ్ళిన. అయితే ఇలాగ మీకు జరగకపోవచ్చు, ఇంతకంటే అధికమైన కార్యాలు నీకు జరగవచ్చు. దేవుడు దయగల వాడు, దేవుడు న్యాయవంతుడు. నేను ఆజ్ఞాపించాను అంటున్నాడు. సహో యవనస్తులారా, మీ ఎదుట సవాలు ఉంది. నేను దేవుని బిడ్డ నేను రుజువు చేసుకుంటే దేవుడు అంటాడంటే, నేను నీ దేవుడిని రుజువు చేసుకుంటా. యు ప్రూవ్ దట్ యు ఆర్ మై చైల్డ్, ఐ విల్ ప్రూవ్ దట్ ఐఆమ్ యువర్ గాడ్. మన వైపు నుంచి మనం దేవుని బిడ్డగా ప్రూవ్ చేసుకోము. అయితే ఇంట్లో అందరినీ నిందిస్తూ ఉంటాం, దేవుని కూడా అవసరం నిందిస్తూ ఉంటాం, సంఘాన్ని నిందిస్తూ ఉంటాం, సేవకులు నిందిస్తూ ఉంటాం. మనము దేవుని బిడ్డలుగా రుజువు చేసుకుంటే దేవుడు దేవుడుగా మన విషయమై రుజువు చేసుకుంటాడు.